సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన సీఎం జగన్. ఎస్కోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమం పేరుతో సంక్షోభంలోకి సీఎం జగన్ నెట్టేశారని శృంగవరపుకోట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి అన్నారు. వేపాడ మండలంలోని చినగుడిపాల, భోజంకి కల్లాలు, వేచలపూడి కొంపలు, జమ్మదేవిపేట, నీలకంఠరాజపురం, పెదగుడిపాల, బర్తవానిపాలెం గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గొంప వెంకట్రావు సారథ్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి మాట్లాడుతూ, సంక్షేమం అంటూనే రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసి అభివృద్దికి ఆమడ దూరంలో ఉంచారని, పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టేసి ఆ భారం రాష్ట్ర ప్రజల నెత్తిన మోపారని, ఇలాంటి సైకో ముఖ్యమంత్రికి మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేసి సర్వనాశనం చేస్తారని, ఇప్పటికైనా ప్రజలు మేల్కొని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి సుధారాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి గ్రామాలకు చేరుకోగానే పూలవర్షం కురిపించి హారతులతో బ్రహ్మరథం పట్టి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వేపాడ మండల తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేపు 4000 పెన్షన్ ఇస్తున్నారు మహిళలకు. 18 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాల లోపలికి నెలకి 1500, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఎంత మంది పిల్లలు ఉంటే అంత పెద్ద మనసుతో ఆలోచించమని, మీ చేతిలో ఇచ్చిన కాగితం అది పత్రం అమ్మా, అది 6 పథకాలు చంద్రన్న మన కోసం పెట్టారు. పెరిగిన ధరలకు అప్పులవుతున్నామని, ఇంటి ఖర్చుల కోసం ప్రతి మహిళకి 18 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాల లోపు 1500 రూపాయలు నెల నెల ఇంటి ఖర్చులకి ప్రతి ఆడవాళ్ళకి ఇవాళ ఇవ్వడానికి చంద్రన్న ఆడబిడ్డ నిధి అని ఒక పథకం పెట్టారు. అంటే సంవత్సరానికి 18 ఏళ్ళు, 5 ఏళ్ళకి 90,000 ఒక్కొక్కరి అకౌంట్లో ఇవాళ ఇంటి ఖర్చుల కోసం మన మహిళలకు ఇస్తా ఉన్నాడు. 3 గ్యాస్ బండలు సంవత్సరానికి కట్టెలు పొయ్యి వల్ల మనం అనారోగ్యాలు గురవుతామని, ఆరోగ్యంగా ఉండాలని